ఫ్రెండ్స్, ఇట్లా ఏమి వేయలేదు, క్లీన్ చేసి పెట్టాను అంతే. ఏమి వేయలేదు, ఉప్పు కారం కానీ ఏమి వేయలేదు. ఇది వచ్చి ఆయిల్. మనం దీంతో డిఫరెన్స్ ఫ్రై చేస్తాం. ఉప్పు కారం పసుపు ఏమి వేయలేదు, ఒక్క వేయలే. ఫ్రెండ్స్ చూసారా, మన ఫ్రాన్స్ చాలా బాగా వేగిపోయాయి. వాటిలో ఏమి వేయలేదు నేను, ఉత్తవే. అయితే ఆ కలర్ ఎలా వచ్చిందంటే, నేను కోడి కబాబ్ చేశాను కదా, ఆయిల్తో వేయించాను కాబట్టి ఆ కలర్ వచ్చింది. లేకపోతే ఆ కలర్ కూడా రాదు వైట్గానే. ఈ కాలింది మాత్రం రెడ్డిష్గా ఇంకా చూడడానికి భలే ఉన్నాను. ఆయిల్ వేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. దాంట్లో అయితే ఏమి వేయలేదు ఆయిల్ తప్ప. ఇప్పుడు మిరియాలు, ఉప్పు, పట్టా లవంగాలు పొడి చేశాను, పైన చల్లుతున్నాను అనమాట. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నేను తిని చూసే బాగుందని నేను ఇలా ట్రై చేస్తున్నాను వీడియో కోసం. ఫస్ట్ అయితే ట్రై చేశాను, అసలు చాలా చాలా బాగుంది టేస్ట్. అంటే లైట్గా ఉప్పు కారం అనేది లైట్గా పడి వాటి ఒరిజినల్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. మామూలుగా ఆ మసాలాలంతా ఫ్లేవర్ వచ్చేసి ఒరిజినల్ టేస్ట్ మన నోటి దాకా రాదు. ఇది ఇలా తిన్నప్పుడు ఏంటంటే అస్సలు ఒరిజినల్ టేస్ట్ సూపర్ అంతే.
చూద్దాం.